పారశీక గ్రీకు దండయాత్రలు. భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్రలు చేసిన విదేశస్థులు, అందులో పారశీకులు, రెండో వారు గ్రీకులు. పారశీక గ్రీకు దండయాత్రలు ఎలా తెలుస్తున్నాయి అంటే, పంజాబు ప్రాంతంలో లభించినటువంటి పురాతన బంగారము, వెండి మరియు పర్షియన్ నాణాల ఆధారంగా ఈ దండయాత్ర యొక్క విశేషాలు మనకు తెలియడం అనేది జరుగుతుంటుంది. పంజాబు ప్రాంతంలో లభించినటువంటి, త్రవ్వకాలలో లభించినటువంటి నాణాలు, ఎవరి నాణాలు? పర్షియన్ల యొక్క నాణాలు. ఆ పర్షియన్ల యొక్క నాణాల వలన పర్షియన్ల యొక్క దాడులు, గ్రీకుల యొక్క దండయాత్రలు మనకు తెలియడం అనేది జరుగుతుంది. పారశీకమే పర్షియా. పర్షియా దేశాన్ని ప్రస్తుతము ఇరాన్ అని పిలుస్తున్నారు. ఎగ్జాంపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, పర్షియా యొక్క ప్రస్తుత పేరు ఇరాన్, ఇరాన్ యొక్క పూర్వ పేరు పర్షియా, ఇరాన్ యొక్క పూర్వ పేరు పర్షియా, పర్షియా యొక్క ప్రస్తుత పేరు ఇరాన్ అని పిలుస్తున్నారు. ఆ తర్వాత, క్రీస్తు పూర్వము 550-530 సంవత్సరాల మధ్య పర్షియా ప్రభు సైరస్ వాయవ్య భారతదేశాన్ని జయించాడు. క్రీస్తు పూర్వము 550-530 సంవత్సరంలో పర్షియా దేశాన్ని పరిపాలించిన చక్రవర్తి సైరస్, ఇతను భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతం మీద దాడి చేసి వాయవ్య ప్రాంతాన్ని జయించాడు. ఆ తర్వాత, క్రీస్తు పూర్వము 522-486 సంవత్సరాల మధ్యకాలంలో పర్షియా దేశాన్ని పరిపాలించే మొదటి డేరియస్ భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతం మీద దాడి చేసి పంజాబ్ అనే ప్రాంతాన్ని జయించాడు. పర్షియాను పరిపాలించే చక్రవర్తి మొదటి డేరియస్ క్రీస్తు పూర్వం 522-486 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశం మీద దాడి చేసి పంజాబ్ అనే రాష్ట్రాన్ని జయించాడు. ఈ విధంగా భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతము పర్షియన్ల పాలనలో ఒక 200 సంవత్సరాలు ఉండిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఒక 200 సంవత్సరాలు ఉండిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత గ్రీకుల యొక్క దండయాత్రలు. గ్రీకు దేశము యూరప్ ఖండంలో ఉంటుంది. గ్రీకు దేశంలో మాసిడోనియా అనే ప్రాంతానికి రాజు ఫిలిప్. ఫిలిప్ యొక్క కుమారుడు అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్కు ప్రపంచ విజేత కావాలనే కోరిక బలంగా ఉన్నది. సో కాబట్టి ఇతను తండ్రి మరణము తర్వాత మాసిడోనియాకు రాజయ్యి గ్రీకు ఆసియా మైనరు పాలస్తీనా, ఈజిప్టు మొదలైన దేశాలను జయించాడు. తదంతరము ఇరాన్ దేశం మీద దాడి చేశాడు. ఇరాన్ దేశాన్ని జయించిన తర్వాత భారతదేశాన్ని కూడా జయించాలనేది కోరిక ఉండింది. ఎందుకు అంటే, భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతము పర్షియా దేశంలో భాగంగా ఉన్నది. కాబట్టి భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతాన్ని కూడా జయించినట్లయితే సమైక్య పర్షియాను జయించినట్లుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అలెగ్జాండరు భారతదేశం మీద దండయాత్ర చేశాడు. క్రీస్తు పూర్వము 327 సంవత్సరంలో అలెగ్జాండరు భారతదేశం మీద దండయాత్ర చేశాడు. అలెగ్జాండరు భారతదేశం మీద దండయాత్ర చేసేనాడు భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో జీలము, బియాస్ నదుల మధ్యన 7 రాజ్యాలు ఉన్నవి. అలెగ్జాండర్ దండయాత్ర చేసేనాటికి భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో 7 రాజ్యాలు ఉన్నవి. ఈ 7 రాజ్యాలు కూడా జీలము మరియు బియాస్ నదుల మధ్య ప్రాంతంలో ఉండి పరస్పరము కలహించుకుంటూ ఉన్నాయి. ఐక్యంగా లేకుండా ఇవి శత్రుత్వం వహించి ఉన్నవి. సో కాబట్టి తక్షశిల రాజ్యాన్ని పరిపాలించే అంబి అనేవాడు యుద్ధం చేయకుండానే అలెగ్జాండర్కు లొంగిపోయాడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దేశద్రోహి తక్షశిల రాజు అంబి. ఇక్కడ ఒక విషయం గుర్తించండి, భారతదేశం మీద ఏ విదేశస్థుడు దాడి చేసి విజయం సాధించిండు అంటే దానికి ప్రధానమైన కారణము దేశద్రోహులైనటువంటి భారతీయులు వచ్చిన విదేశస్థునికి సహకారము అందించడం వలనే విదేశస్థులు ఈజీగా మన భారతదేశాన్ని జయించగలిగారు. సో కాబట్టి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దేశద్రోహి అంబి. అంబి అనేవాడు తక్షశిల ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు.
అంబీకి శత్రువు ఎవరు అంటే పౌరరాజు. జీలం చీనా నదుల మధ్యన పరిపాలించే పౌరరాజుకు అంబీకి పడదు. కాబట్టి అంబి అనేవాడు యుద్ధం చేయకుండా అలెగ్జాండర్కు లొంగిపోయాడు. జీలం చీనాబ్ నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడనే రాజు, ఆయననే పోరసు అంటారు. పురుషోత్తముడికి మరొక పేరు పోరసు అంటారు. ఇతను అలెగ్జాండర్ను ఎదిరించాడు. ఎగ్జాంపుల్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే, అలెగ్జాండర్ను ఎదిరించిన భారతీయ రాజు, అలెగ్జాండర్ను ఎదిరించిన భారతీయ రాజు పురుషోత్తముడు లేదా పోరస్. జీలం నది యుద్ధము క్రీస్తు పూర్వము 326 సంవత్సరంలో జరిగింది. జీలం నది యుద్ధము జరిగింది. ఈ జీలం నది యుద్ధము ఎవరెవరి మధ్యన జరిగింది? వచ్చిన విదేశస్థుడైనటువంటి అలెగ్జాండర్కు, భారతీయ రాజైనటువంటి పురుషోత్తమునికి మధ్యన జీలం నది యుద్ధము జరిగింది. ఈ జీలం నది యుద్ధంలో భారతీయ పాలకుడు పురుషోత్తముడు ఓటమి చెందాడు. విదేశస్థుడైనటువంటి అలెగ్జాండరు విజయం సాధించాడు. అయితే గతంలో ఫస్ట్ టైం టెట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు అందులో అడిగాడండి, జీలం నది యుద్ధంలో అలెగ్జాండర్ విజయం సాధించి భారతీయ పాలకుడైనటువంటి పురుషోత్తముడు ఓటమి చెందడానికి గల కారణాలు చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం ఎలా మైండ్లో పెట్టుకోవాలి? జీలం నది యుద్ధంలో భారతీయ పాలకుడు ఓడిపోయి విదేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ విజయం సాధించడానికి గల కారణాలు. నెంబర్ వన్ పాయింట్, భారతీయ రాజుల అనైక్యత. నెంబర్ వన్ పాయింట్ ఏంది? భారతీయ రాజుల అనైక్యత. రెండవది, అంబి, తక్షశిల రాజు అయినటువంటి అంబి యుద్ధంలో అలెగ్జాండర్కు సహకరించుట. రెండో పాయింట్, తక్షశిల రాజు అయినటువంటి అంబి యుద్ధంలో అలెగ్జాండర్కు సహకరించుట. దాని తర్వాత మూడవ పాయింట్, భారతీయ రాజులు పరస్పరము శత్రుత్వము వహించడం వలన, భారతీయ రాజులు పరస్పరము శత్రుత్వం వహించుకొని ఈ పురుషోత్తముని మీద కోపంగా ఉండడము. ఇది మూడు కారణాలు. జీలం నది యుద్ధంలో అలెగ్జాండర్ విజయం సాధించడానికి గల కారణం, భారతీయ రాజుల అనైక్యత, తక్షశిల రాజు అంబి యుద్ధంలో అలెగ్జాండర్కు సహాయం చేయడం వలన, పురుషోత్తమునిపై గల ద్వేషము. ఈ మూడు కారణాలు తప్పనిసరిగా ఫస్ట్ టైం టెట్ ఎగ్జామ్లో అడిగాడు. చాలా దాన్ని కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత జీలం నది అలెగ్జాండర్కు సంపూర్ణ భారతదేశం జయించాలనే కోరిక ఉన్నది. ఆయన ఆ కోరిక తీరకుండానే తను మళ్ళీ తిరిగి మాతృదేశానికి ప్రయాణం కావడం అనేది జరిగింది. అలెగ్జాండరు భారతదేశం పూర్తిగా జయించకుండానే వెనుకకు మరలిపోవటానికి గల కారణాలు. నెంబర్ వన్ పాయింట్, 11 సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తున్నటువంటి అలెగ్జాండర్ యొక్క సైన్యాలు, 11 సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తున్నటువంటి అలెగ్జాండర్ యొక్క సైన్యాలు అలసిపోయి సహకరించకపోవటం వలన. రెండో పాయింట్, ఆనాడు మగధ రాజ్యాన్ని నందరాజులు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు. నందరాజులకు గొప్ప సైనిక బలము ఉన్నది అని విని నందరాజులతో పోరాడటానికి అలెగ్జాండర్ యొక్క సైనికులు ముందుకు పోవటానికి నిరాకరించారు. సో కాబట్టి ఎందుకు అలెగ్జాండర్ ఎనిదిరిగిపోయాడంటే, 11 సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తూ ఉన్నటువంటి అలెగ్జాండర్ సైనికులు యుద్ధానికి విముఖులై ఉండడం వలన, పైగా నందరాజుల యొక్క సైనిక బలాన్ని గురించి విని భయపడి ముందుకు పోవటానికి నిరాకరించడం వలన అలెగ్జాండర్ వెనుదిరిగిపోవడం అనేది జరిగింది. మరి అలెగ్జాండరు భారతదేశం మీద జయించిన తర్వాత జరిగినటువంటి ఫలితాలు, ఐరోపా ఖండానికి భారతదేశానికి మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డవి. ఐరోపా ఖండానికి భారతదేశానికి మధ్యన రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డవి. దాని తదంతరము ఇండో గ్రీక్ సంప్రదాయాలు అభివృద్ధి చెందినవి. తర్వాత ఇండియా గ్రీకు దేశాల మధ్యన వర్తక వాణిజ్యాలు మెరుగుపడ్డవి. రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డవి, సాంప్రదాయాలు అభివృద్ధి చెందినవి, వర్తక వాణిజ్యాలు అనేవి అభివృద్ధి చెందడం అనేది జరిగింది. సో భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసినటువంటి వారు ఎవరు అంటే పర్షియన్లు. పర్షియన్ మొట్టమొదటి భారతదేశం మీద దండయాత్ర చేసిన చక్రవర్తి ఎవరంటే పర్షియా రాజు సైరస్. ఇతని యొక్క దండయాత్ర 550-530 సంవత్సరాల మధ్య జరిగింది.
రెండవసారి పర్షారాజు ఎవరు దండయాత్ర చేశారంటే మొదటి డేరియస్సు అనేట ఆయన దండయాత్ర చేశాడు. క్రీస్తు పూర్వం 522-486 సంవత్సరాల మధ్య కాలంలో మొదటి డేరియస్సు అనేట ఆయన భారతదేశం మీద దండయాత్ర చేశాడు. అయితే కొన్ని ముఖ్యాంశాలలో ఏముంటుందంటే 516 సంవత్సరం అని ఉంటుంది మొదటి డేరియస్ యొక్క దండయాత్ర భారతదేశం మీద క్రీస్తు పూర్వము 516 సంవత్సరంలో జరిగింది అన్నట్టుగా ముఖ్యాంశాలు అనే దాంట్లో 6th క్లాస్ విషయంలో ఉంటుంది. ఈ విధంగా భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసిన విదేశస్తులు ఎవరు అంటే పర్షియన్లు. ఆ పర్షియానే ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తున్నాము. రెండవ దేశం ఏదంటే గ్రీకు దేశము. ఆ గ్రీకు దేశము యూరప్ ఖండంలో ఉంటుంది. ఆ గ్రీకు చక్రవర్తి ఎవరు అంటే అలెగ్జాండరు. అలెగ్జాండరు మాసిడోనియా రాజు ఫిలిప్ యొక్క కుమారుడు. ప్రపంచ విజేత కావాలనే కోరికతోటి క్రీస్తు పూర్వం 327 సంవత్సరంలో అతను భారతదేశం మీద దండయాత్ర చేశాడు. అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేసే నాటికి భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో జీలం బియాస్ నదుల మధ్యన 7 రాజ్యాలు ఉన్నవి. ఈ 7 రాజ్యాలు పరస్పరం కలహించుకుంటూ ఉండడం అనేది జరిగింది. ఇదే టైంలో జీలం చీనాల నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పోరస్ లేదా పురుషోత్తముడు అనే రాజు అలెగ్జాండర్ను ఎదిరించాడు. తక్షశిల పాలకుడైనటువంటి అంబి అలెగ్జాండర్కు లొంగిపోవడం అనేది జరిగింది. అలెగ్జాండర్కు పురుషోత్తమునికి మధ్యన క్రీస్తు పూర్వం 326 సంవత్సరంలో జీలం నది యుద్ధము జరిగింది. జీలం నది యుద్ధంలో విదేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ విజయం సాధించాడు. భారతీయ పాలకుడు పోరస్ పురుషోత్తముడు ఓటమి చెందడం అనేది జరిగింది. జీలం నది యుద్ధంలో విదేశస్థుడైన అలెగ్జాండర్ విజయం సాధించడానికి గల కారణాలు నెంబర్ 1, తక్షశిల రాజు అయినటువంటి అంబి యుద్ధంలో అలెగ్జాండర్కు సహకరించడం వలన. తర్వాత రెండవది భారతీయ రాజుల యొక్క అనైక్యత. ఆ తర్వాత మూడవది పురుషోత్తమునిపై గల ద్వేషము అని చెప్పేశాం. అలెగ్జాండర్ ముందుకు భారతదేశం పూర్తిగా జయించకుండానే వెనుకకు తిరిగిపోవడం అనేది జరిగింది. అలెగ్జాండర్ వెనుదిరిగిపోవడానికి గల ప్రధానమైన కారణాలు తీసుకున్నట్లయితే 11 సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తున్నటువంటి అలెగ్జాండర్ యొక్క సైనికులు అలసిపోయి వెనుదిరిగిపోవాలని అతని మీద ఒత్తిడి తెచ్చారు. పైగా నందరాజులకు గొప్ప సైనిక బలం ఉందని విని భయపడి నందులతో పోరాటం చేయడానికి వాళ్ళు భయపడిపోయి వెనుకంజ వేయడం అనేది జరిగింది. అయితే అలెగ్జాండరు వెనుదిరిగి పోతూ మార్గ మధ్యంలోనే క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో, కొన్ని పుస్తకాలలో 324 ఉంటుందండి, డిగ్రీ పుస్తకాలలో ఇంటర్మీడియట్ పుస్తకాలలో తీసుకుంటేనేమో 324 ఉంటుంది. ఆ తర్వాత 6th క్లాస్ సోషల్లో తీసుకుంటేనేమో క్రీస్తు పూర్వం 323 ఉంటుంది. 6th క్లాసు సోషల్లో అలెగ్జాండర్ మరణించిన సంవత్సరము క్రీస్తు పూర్వం 323 ఉంటే ఇంటర్మీడియట్ పుస్తకంలో 324 ఉంటుంది. ఆ 24 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పనికి వస్తుంది, 23 ఏమో ఎడ్జిట్ వాళ్ళకి పనికి వస్తూ ఉంటుంది. సో క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో అలెగ్జాండరు బాబిలోనియాలో జ్వర పీడితుడై మరణించాడు. చాలా ఇంపార్టెంట్ అండి, అలెగ్జాండర్ మరణించిన ప్రాంతము బాబిలోనియా. ఏ సంవత్సరంలో మరణించాడు అంటే క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో. క్రీస్తు పూర్వము 323 సంవత్సరంలో మరణించాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ యొక్క దండయాత్ర ఫలితాలు ఏం జరిగినాయి అంటే ఐరోపా భారతదేశాల మధ్యన రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డవి. భారతదేశానికి గ్రీకు దేశానికి సాంప్రదాయాలు అనేవి అభివృద్ధి చెందినవి. తర్వాత గ్రీకు దేశాల మధ్యన భారత్ గ్రీకు దేశాల మధ్యన వర్తక వాణిజ్యాలు అనేవి బాగా అభివృద్ధి చెందినవి జరిగినవి. ఆ తర్వాత భారతదేశంలో క్రీస్తు పూర్వము 16 రాజ్యాలు ఏర్పడ్డవి. ఆ 16 రాజ్యాలను ఏమంటామంటే షోడశ మహాజనపదాలు అంటాం. ఆ 16 రాజ్యాలలో మగధ రాజ్యం అనేది గొప్ప రాజ్యంగా ఆవిర్భవించింది. ఆ మగధ రాజ్యానికి రాజధాని రాజగృహము లేదా గిరివ్రజపురము. 16 రాజ్యాలలో మగధ రాజ్యం అనేది గొప్ప రాజ్యంగా ఆవిర్భవించింది. ఆ మగధ రాజ్యానికి రాజధాని రాజగృహము లేదా గిరివ్రజపురము అనేది రాజధానిగా ఉండింది. ఆ తర్వాత మగధ రాజ్య ఔన్నత్యానికి పునాదులు వేసినటువంటి రాజవంశము హర్యాంక వంశం. హర్యాంక వంశస్థాపకుడు బింబిసారుడు. ఈ బింబిసారుడు అనేవాడు రిపుంజయ బృహద్రథ వంశానికి చెందిన రిపుంజయుడు అనే రాజును ఓడించి హర్యాంక వంశం అనే పేరుతోటి అధికారంలోకి రావడం అనేది జరిగింది.
మగధ రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశము హర్యాంక వంశం. హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు. బింబిసారుడు బృహద్రథ వంశాన్ని నిర్మూలించి దాని రాజైనటువంటి రిపుంజయ్ని చంపేసి మగధ ప్రాంతాన్ని ఆక్రమించుకొని హర్యాంక వంశం అనే పేరుతోటి రాజ్య పరిపాలన చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ బింబిసారుని తర్వాత అతని కుమారుడు అజాతశత్రువు అనేట ఆయన అధికారంలోకి వచ్చాడు. అజాతశత్రువు అనేవాడు గంగాసోన్ నదుల మధ్య ప్రాంతంలో, అజాతశత్రువు గంగాసోన్ నదుల మధ్య ప్రాంతంలో పాటలీపుత్రం అనే నగరాన్ని నిర్మించాడు. ఈ పాటలీపుత్రం అనేది దాదాపు 1000 సంవత్సరాలు భారతదేశానికి రాజధానిగా ఉండింది. భారతదేశంలో ఏర్పడినటువంటి ప్రతి రాజవంశానికి పాటలీపుత్రం అనేది రాజధానిగా ఉండింది. ఈ పాటలీపుత్రం ఉన్న ప్లేస్లోనే నేడు బీహార్ రాజధాని పాట్నా ఉన్నది. ఆ తర్వాత మగధను పరిపాలించిన రాజవంశాలు హర్యాంక వంశము, శిశునాగ వంశము, నంద వంశము, మౌర్య వంశము మొదలైనవి మగధను పరిపాలించినటువంటి రాజవంశాలు. హర్యాంక వంశము, శిశునాగ వంశము, నంద వంశము, మౌర్య వంశం అనేవి ఉన్నవి. పాటలీపుత్రం ఉన్నటువంటి స్థలంలో నేడు బీహార్ రాజధాని పాట్నా అనేది ఉన్నది. తర్వాత మగధను పరిపాలించిన మొట్టమొదటి రాజు బింబిసారుడు. బింబిసారుడు క్రీస్తుపూర్వము 544 సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వము 493 సంవత్సరాల మధ్యకాలంలో మగధను పరిపాలించాడు. బింబిసారుడు బృహద్రథ వంశపు చివరి రాజైన రిపుంజయ్ని ఓడించి 544 సంవత్సరంలో రాజ్యానికి రావడం అనేది జరిగింది. హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు. ఇతను గౌతమ బుద్ధునికి సమకాలికుడు. బింబిసారుడు గౌతమ బుద్ధునికి సమకాలికుడు. గౌతమ బుద్ధుణ్ణి ఆదరించాడు. గౌతమ బుద్ధుణ్ణి ఆదరించాడు. ఆ తర్వాత బింబిసారుని యొక్క కుమారుడు అజాతశత్రువు. అజాతశత్రువు తన తండ్రి అయినటువంటి బింబిసారుణ్ణి క్రీస్తుపూర్వం 493 సంవత్సరంలో హత్య చేసి రాజ్యానికి రావడం అనేది జరిగింది. బింబిసారునికి ఒక బిరుదు ఉన్నదండి, సేనియా అనే బిరుదు ఉన్నది. బింబిసారునికి గల బిరుదు సేనియా అనే బిరుదు బింబిసారునికి కలదు. సేనియా అనేక బిరుదు. బింబిసారుని తర్వాత అతని కుమారుడు అజాతశత్రువు అనేట ఆయన అధికారంలోకి వచ్చాడు. అజాతశత్రువు క్రీస్తుపూర్వము 492 సంవత్సరం నుంచి 460 సంవత్సరాల మధ్య పరిపాలించాడు. ఇతను లిచ్ఛవీలపై, లిచ్ఛవి అనేది ఒక రాజవంశం, లిచ్ఛవి అనే రాజవంశం మీద దాడి చేసి వారి రాజధాని వైశాలిని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఈ అజాతశత్రువు తూర్పు ప్రాంతాన్ని మొత్తం జయించి తన విజయాలకు గుర్తుగా పాటలీపుత్రం అనే మహానగరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత అజాతశత్రువు గౌతమ బుద్ధుని ఆదరించాడు. ఆ తర్వాత గౌతమ బుద్ధునికి ఇతను శిష్యుడు కావడం అనేది జరిగింది. అజాతశత్రువు మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో ఏర్పాటు చేశాడు. ఈ మొదటి బౌద్ధ సంగీతికి మహాకాశ్యపుడు అనేవాడు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. బౌద్ధ మత మహాసభలను సంగీతులు అంటారు. మొత్తం కూడా 4 సంగీతులు జరిగినవి. అందులో మొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో అజాతశత్రువు అనే రాజు నిర్వహించాడు. దానికి మహాకాశ్యపుడు అనేవాడు అధ్యక్షత వహించాడు. ఈ మొదటి బౌద్ధ సంగీతిలోనే బౌద్ధమత త్రిపీఠక, బౌద్ధమత పవిత్ర గ్రంథాలను త్రిపీఠకాలు అంటారు. ఆ త్రిపీఠకాలలో సుత్తపీఠకము, వినయపీఠకాన్ని మొదటి బౌద్ధ సంగీతిలో క్రోడీకరించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ అజాతశత్రువు అనేవాడు మహాశిలకంటక రథముసలం అనే ఆయుధాలను యుద్ధాలలో ఉపయోగించాడు. మొదటిసారిగా చాలా ఇంపార్టెంట్, యుద్ధంలో మహాశిలకంటక రథ ముసలము అనే ఆయుధాలను యుద్ధంలో ఉపయోగించిన మొట్టమొదటి భారతీయ రాజెవరు అంటే అజాతశత్రువు. అజాతశత్రువు అనేవాడు యుద్ధ భూమిలో మొట్టమొదటిసారిగా మహాశిల కంటక రథ ముసలం, మహాశిలకంటక అంటే బరువైన రాళ్లను విసిరే యంత్రము. తర్వాత రథముసలము, రథానికి
కట్టినటువంటి రాళ్ళు, రథానికి బలమైనటువంటి రాళ్ళను కట్టి ఆ రథం ద్వారా ఆ రాళ్ళను విసరడం అనేది జరుగుతూ ఉండేది. ఆ తర్వాత హర్యాంక వంశంలో చిట్ట చివరి రాజు నాగదాసకుడు. హర్యాంక వంశంలో చిట్ట చివరి వాడు నాగదాసకుడు. హర్యాంక వంశాన్ని ఐదుగురు రాజులు పరిపాలిస్తారు. ఈ ఐదుగురు రాజులు కూడా పితృహంతకులే. ఐదుగురు రాజులు కూడా పితృహంతకులే. హర్యాంక వంశంలో చిట్ట చివరి రాజు నాగదాసకుడు. హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు. చివరి రాజు నాగదాసకుడు. నాగదాసకుని పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. నాగదాసకుని పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. విసిగిపోయి శిశుపాలుణ్ణి రాజుగా ఎన్నుకోవడం అనేది జరిగింది. శిశునాగుణ్ణి రాజుగా ఎన్నుకోవడం అనేది జరిగింది. హర్యాంక వంశం అంతరించిన తర్వాత మగధను పరిపాలించిన రెండవ రాజవంశము శిశునాగ వంశము. దాన్ని శైశునాగ వంశము అంటాం. శైశునాగ వంశమన్నా శిశునాగ వంశమన్నా ఒకటి. శిశునాగ వంశస్థాపకుడు శిశునాగుడు. శిశునాగ వంశస్థాపకుడు శిశునాగుడు. శిశునాగుని తర్వాత అతని కుమారుడు కాళాశోకుడు అనేవాడు రాజ్యానికి వచ్చాడు. కాళాశోకుడు రాజ్యానికి వచ్చాడు. కాళాశోకుడు వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. కాళాశోకుడు వైశాలి అనే ప్రాంతంలో రెండవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. ఈ రెండవ బౌద్ధ సంగీతికి సబకామి అనేవాడు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. కాళాశోకుని కాలంలో మొదట రాజధాని వైశాలి, ఆ తర్వాత పాటలీపుత్రానికి మార్చబడింది. కాళాశోకుడు అనేవాడు మగధ రాజ్యాన్ని పరిపాలించినప్పుడు మొదట రాజధాని వైశాలి ఉండింది. ఆ తర్వాత రాజధాని ఎక్కడికి మార్చబడింది అంటే పాటలీపుత్రానికి మార్చబడింది. పాటలీపుత్రానికి మార్చబడింది. తర్వాత కాళాశోకుని అతని 10 మంది కుమారులు ఒక ప్రమాదంలో చంపబడ్డారు అని ఉంటుంది. మహాపద్మనందుడు శిశునాగ వంశపురాజైన కాళాశోకుణ్ణి అతని 10 మంది కుమారులను చంపి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. మహాపద్మనందుడు అనే రాజు, శిశునాగ వంశంలో చివరి రాజు అయినటువంటి కాళాశోకుణ్ణి, తర్వాత అతనికి 10 మంది కుమారులు ఉండి ఆ 10 మంది కుమారులను చంపేసి మగధ రాజ్యాన్ని ఆక్రమించాడు. మగధ రాజ్యాన్ని ఆక్రమించి నందవంశం అనే పేరుతోటి ఇతను అధికారంలోకి రావడం అనేది జరిగింది. మహాపద్మనందునికి ఉగ్రసేనుడు అనే బిరుదుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మహాపద్మనందునికి ఉగ్రసేనుడు అనే బిరుదు ఉంటుంది. ఇంతకుముందు ఫస్ట్ టైం చెప్పినప్పుడు హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు, బింబిసారునికి సేనియా అనే బిరుదు ఉందని చెప్పాను. మహాపద్మనందునికి ఉగ్రసేనుడు అనే బిరుదు ఉంటుంది. మహాపద్మనందునికి ఉగ్రసేనుడు అనే బిరుదు ఉంటుంది. నందరాజులు కాల్వలను త్రవ్వించి నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరిచారు. నందరాజులు కాల్వలు త్రవ్వించి నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత నందవంశంలో చివరి రాజు ధననందుడు. నందవంశంలో చివరి రాజు ధననందుడు. ఈ నందవంశం నందులు 9 మంది రాజులు కాబట్టి వీరిని ఏమంటామంటే నవనందులు అని పిలుస్తాం. నందవంశాన్ని 9 మంది రాజులు పరిపాలించారు కాబట్టి ఆ 9 మంది నందరాజులను ఏమంటామంటే నవనందులు అని పిలుస్తాం. మనకు జనపదాలు పోయి మహాజనపదాలుగా, మహాజనపదాలు ఆది రాజ్యాలుగా రూపొందినవి. ఆ ఆది రాజ్యాలే భారతదేశంలో రెండవ నగరీకరణకు దారితీయడం అనేది జరిగింది. జనపదము అంటే మార్గము, పదము అంటే మార్గం, జన అంటే ప్రజలు నివసించే ప్రాంతము. జనపదాలు మహాజనపదాలుగా ఏర్పడ్డవి. జనపదాలు మహాజనపదాలుగా ఏర్పడ్డవి. మహాజనపదాలు ఆది రాజ్యాలుగా ఆవిర్భవించినాయి. ఆది రాజ్యాలుగా ఆవిర్భవించడంతో భారతదేశంలో రెండవ నగరీకరణ అనేది జరిగింది. భారతదేశంలో మరి మొదటి నగరీకరణ అంటే సింధు నాగరికత నగర నిర్మాణము, పట్టణ నాగరికత అంటున్నాం. రెండవ నగరీకరణ అంటే మహాజనపదాలే ఆది రాజ్యాలుగా ఆవిర్భవించడంతో నగరీకరణ జరిగిపోవడం అనేది జరిగింది. ఈ మహారాజ్యాలలో మొదట 16 రాజ్యాలలో గొప్ప రాజ్యము మగధ రాజ్యం. మగధ రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశము హర్యాంక వంశం. హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు. హర్యాంక వంశంలో చివరి రాజు నాగదాసకుడు.
హర్యాంక వంశం తర్వాత శేషునాగ వంశం. శేషునాగ వంశ స్థాపకుడు శేషునాగుడు. శేషునాగుడు అన్న శిశునాగుడు అన్న ఒకటే. శేషునాగ వంశంలో చివరివాడు కాళాశోకుడు. ఆ తర్వాత శేషునాగ వంశం తర్వాత అధికారంలోకి వచ్చింది నందవంశం. ఈ నందవంశానే గొప్ప సామ్రాజ్యం అని కూడా అంటారు, మొదట గొప్ప సామ్రాజ్యంగా పిలుస్తారు. ఈ నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. నందవంశంలో చివరి రాజు ధననందుడు. నందవంశంలో చివరి రాజు ధననందుడు. నందరాజ్యంలో 9 మంది రాజులు పరిపాలించారు కాబట్టి వారిని నవనందులు అని మనం పిలుచుకోండి. నందవంశంలో 9 మంది రాజులు పరిపాలించారు కాబట్టి వారిని ఏమంటున్నాము మనము, నవనందులు అని చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో పారశీక గ్రీకు దండయాత్రలు, హర్యాంక వంశము, శేషునాగ వంశము, నందవంశం అని ఉన్నది కదా. ఫస్ట్ గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడిగాడు అంటే, భారతదేశంపై మొట్టమొదట దండయాత్ర చేసిన విదేశస్థుడు ఎవరు? సైరస్. మొట్టమొదటి విదేశస్థుడు ఎవరండి? సైరస్. పర్షియా దేశాన్ని ప్రస్తుతం ఏమంటున్నాము, ఇరాన్ దేశము అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత పర్షియా రాజు మొదటి డేరియస్ భారతదేశం మీద ఏ సంవత్సరంలో దండయాత్ర చేశాడు? క్రీస్తు పూర్వం 516 సంవత్సరంలో దండయాత్ర చేశాడు. ఆ తర్వాత అలెగ్జాండరు భారతదేశం మీద ఏ సంవత్సరంలో దండయాత్ర చేశాడు? క్రీస్తు పూర్వం 327లో దండయాత్ర చేశాడు. జీలం నది యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు పూర్వము 326 సంవత్సరంలో జీలం నది యుద్ధము జరిగింది. క్రీస్తు పూర్వము 326 సంవత్సరంలో జీలం నది యుద్ధం అనేది జరిగింది. జీలం నది యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది? విదేశస్థుడైనటువంటి అలెగ్జాండర్కు, ఆ తర్వాత భారతీయ రాజు అయినటువంటి పురుషోత్తమునికి లేదా పురుషుకు మధ్యన జరిగింది. జీలం నది యుద్ధంలో విజేత ఎవరు? అలెగ్జాండరు అనేవాడు జీలం నది యుద్ధంలో విజేతగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత జీలం నది యుద్ధంలో అలెగ్జాండర్ విజయం సాధించడానికి కారణాలు, ఫస్ట్ పాయింట్ భారతీయ రాజుల అనైక్యత, రెండో పాయింట్ తక్షశిల రాజు అంబి యుద్ధంలో అలెగ్జాండర్కు సహాయపడుట, మూడో పాయింట్ భారతీయ రాజులు పురుషోత్తంపై ద్వేషంగా ఉండడము. ఆ తర్వాత అలెగ్జాండర్ వెనుదిరిగిపోవటానికి కారణమైంది, భారతదేశాన్ని సంపూర్ణంగా జయించకుండా వెనుదిరిగిపోవటానికి కారణం ఏంటంటే, 11 సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తున్నటువంటి గ్రీకు సైనికులు ముందుకు పోవటానికి నిరాకరించడం వలన, రెండవది నందరాజులకు గొప్ప సైనిక బలం ఉందని అతని సైనికులు ముందుకు పోవటానికి బలపడడం వలన ఈ సంఘటన జరిగింది. అలెగ్జాండరు మాతృదేశానికి పోతూ క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో బాబిలోన్ అని పిలుస్తాం, ఇరాక్ దేశం యొక్క దక్షిణ ప్రాంతమే బాబిలోన్, బాబిలోన్లో జ్వర పీడితుడై చనిపోయాడు. బాబిలోన్లో క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో అలెగ్జాండరు మరణించాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ తర్వాత మగధ రాజ్య ఔన్నత్యానికి పునాదులు వేసిన రాజవంశము హర్యాంక వంశం. హర్యాంక వంశం తర్వాత శేషునాగ వంశం. శేషునాగ వంశం తర్వాత నందవంశం. నందవంశం తర్వాత మగధను పరిపాలించిన గొప్ప మహాసామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యము. మౌర్య సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 321 సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యము స్థాపించబడింది. భారతదేశంలో గొప్ప ప్రథమ మహాసామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్య స్థాపన క్రీస్తు పూర్వం 321 సంవత్సరంలో జరిగింది. మౌర్య సామ్రాజ్యానికి రాజధాని పాటలీపుత్రము. మౌర్య సామ్రాజ్యానికి రాజధానిది పాటలీపుత్రము. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యునికి మౌర్య సామ్రాజ్య స్థాపనలో సహాయపడినటువంటి వ్యక్తి ఎవడు అంటే కౌటిల్యుడు. కౌటిల్యుడు అన్న చాణక్యుడు అన్న విష్ణుగుప్తుడు అన్న ఒకటే. కౌటిల్యుడినే చాణక్యుడు అని కూడా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నందరాజుల చేత అవమానింపబడిన బ్రాహ్మణుడు కౌటిల్యుడు. ఈ కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుడు ఇద్దరు కలిసి నందవంశంలో చివరి రాజైనటువంటి ధననందుని ఓడించి నందరాజ్య శిథిలాల మీద క్రీస్తు పూర్వం 321 సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యము స్థాపించబడింది. మౌర్య సామ్రాజ్యం యొక్క చరిత్ర తెలుసుకోవాలి అంటే ఆధారాలు, ఏ రాజవంశం చరిత్ర తెలుసుకోవాలన్నా, ఏ దేశ చరిత్ర తెలుసుకోవాలన్నా ఆధారాలు కంపల్సరీ అవసరము. అందులో ఆధారాలు 2 రకాలుగా ఉంటవి. 1 గ్రంథ రూపంలో ఉన్నటువంటి ఆధారాలు, 2 పురావస్తు ఆధారాలు అనేవి ఉంటవి. మౌర్యుల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి పురావస్తు ఆధారాలలో
అశోకుడు 14 శిలాశాసనాలు వేయించాడు, 7 స్తంభ శాసనాలు వేయించాడు. అశోకుని యొక్క 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు శాసన ఆధారాలుగా చెప్తాము. అట్లాగే కౌటిల్యుడు అనే రాజు అర్ధశాస్త్రం అనే గ్రంథం రాశాడు. తర్వాత మెగస్తనీస్ అనే విదేశీ రాయబారి ఇండికా అనే గ్రంథం రాశాడు. విశాఖదత్తుడు ముద్ర రాక్షసం అనే నాటకము రాశాడు. ఆ తర్వాత సింహల దేశ బౌద్ధమత గ్రంథాలు దీపవంశ మహావంశం అనే గ్రంథాలు. సింహల దేశ బౌద్ధమత గ్రంథాలు ఏంటివంటే దీపవంశము మహావంశం, ఇవి కూడా మౌర్యుల గురించి తెలియజేస్తూ ఉంటుంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా శిలాశాసనాలు వేయించిన చక్రవర్తి ఎవరు అంటే అశోకుడు. మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? అశోకుడు అనేవాడు. ఆ తర్వాత కౌటిల్యుడు అర్ధశాస్త్రం అనే గ్రంథం రాశాడు. అర్ధశాస్త్రము పరిపాలన గురించి తెలియజేస్తుంది. రాజు మంత్రిమండలిని ఎలా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, మంత్రులతోటి రాజుకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి, రాజుకు ప్రజలకు ఎలాంటి రిలేషన్షిప్ అను ఉండాలి అనే విషయము పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఇంకా ఏం చెప్తుంది అర్ధశాస్త్రము? కౌటిల్యుడు సంస్కృత భాషలో రాశాడు, శ్లోకాల రూపంలో ఉంటుంది. అయితే నీటిలో ఉండే చేప పిల్ల నీరు త్రాగకుండా ఎలా ఉండలేదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కూడా లంచగొండి కాకుండా ఉండలేడు అని అర్ధశాస్త్రం అనే గ్రంథము వివరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చినటువంటి విదేశీ రాయబారి, గ్రీకు రాయబారి మెగస్తనీస్. మెగస్తనీస్ గ్రీకు భాషలో ఇండికా అనే గ్రంథం రాశాడు. మెగస్తనీస్ గ్రీకు భాషలో ఇండికా అనేక గ్రంథం రాసింది. ఇది కూడా మౌర్యుల చరిత్ర తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే గుప్తుల కాలంలో ఉన్నటువంటి కవి విశాఖదత్తుడు. గుప్తుల కాలంలో ఉన్న కవి విశాఖదత్తుడు. విశాఖదత్తుడు ముద్ర రాక్షసము అనే నాటకాన్ని రాశాడు. ముద్ర రాక్షసము, దేవీ చంద్రగుప్తం అనే రెండు గ్రంథాలను విశాఖదత్తుడు రాశాడు. ఒకసారి మైండ్ పెట్టండి, విశాఖదత్తుడు రెండు గ్రంథాలు రాశాడు. ఒకటి ముద్ర రాక్షసం అనేక నాటకము, రెండవది దేవీ చంద్రగుప్తం అనే నాటకం. ముద్ర రాక్షసం అనే నాటకం ఏమో మౌర్యుల గురించి చెప్తే, దేవీ చంద్రగుప్తం అనే గ్రంథమేమో గుప్తుల గురించి వివరించడం అనేది జరిగింది. సో దీంతోపాటుగా దీపవంశ మహావంశ అనే సింహల గ్రంథాలు కూడా మౌర్యుల గురించి తెలియజేసినవి. కౌటిల్యుని అర్ధశాస్త్రము, మెగస్తనీస్ ఇండికా, విశాఖదత్తుని ముద్ర రాక్షసం అనే నాటకాలు, దీపవంశ మహావంశ అనే గ్రంథాలు మౌర్యుల గురించి చరిత్ర తెలుసుకోవటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి, కొన్నిసార్లు ముఖ్యమంత్రి అంటాడు, ప్రధానమంత్రి చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి కౌటిల్యుడు. కౌటిల్యుని చాణక్యుడు అంటారు, లేదా విష్ణుగుప్తుడు అంటారు. చాణక్యుడు అన్నా విష్ణుగుప్తుడు అన్నా ఒకటే. ఈ చాణక్యుడు అర్ధశాస్త్రం అనే గ్రంథము రాశాడు. కొన్ని గ్రంథాలు మౌర్యులను ఏమంటున్నాయంటే, కొన్ని ఇతిహాసాలు వీరిని కులహీనులుగా పేర్కొనడం అనేది జరిగింది. కొన్ని ఇతిహాసాలు ఈ మౌర్యులను కులహీనుడిగా, చంద్రగుప్త మౌర్యుడిని కులహీనుడిగా పేర్కొనడం అనేది జరిగింది. శూద్రుడిగా, క్షత్రుడిగా కూడా కొన్ని గ్రంథాలు పేర్కొనడం అనేది జరుగుతుంది. కులహీనులు అన్నారు, శూద్రులు అన్నారు, క్షత్రియులు అని చెప్పి చంద్రగుప్త మౌర్యుని పేర్కొనడం అనేది జరిగింది. చంద్రగుప్త మౌర్యుని యొక్క తల్లి పేరు ముర. చంద్రగుప్త మౌర్యుని యొక్క తల్లి పేరు ముర. ముర అనే పదము నుండి మౌర్య అనే పదము రావడం అనేది జరిగింది. నందవంశంలో చివరి రాజు ధననందుడు. ఆ నందరాజుకు ఉన్నటువంటి భార్యలలో ముర అనేటామ ఒక ఆమె. ముర అనేటామ ఒక ఆమె. ముర అను స్త్రీకి నందరాజు వలన కలిగిన సంతానము కావడం వలన వీరికి మౌర్యులు అనే పేరు రావడం అనేది జరిగింది. ముద్ర రాక్షసము అనే గ్రంథంలో విశాఖదత్తుడు ఏం చెప్పాడు అంటే, ముద్ర రాక్షసం అనే గ్రంథంలో విశాఖదత్తుడు చంద్రగుప్తుని బుద్ధుని కాలం నుండి కూడా ఉన్న మౌర్య క్షత్రియ శాఖకు చెందినవాడని ప్రస్తావించినాయి. ముద్ర రాక్షసం అనే గ్రంథము ఈ చంద్రగుప్త మౌర్యుని ఏమంటుంది అంటే, బుద్ధుని కాలము నుండి కూడా ఉన్నటువంటి మౌర్య అనేది ఒక క్షత్రియ తెగ, ఆ తెగకు చెందినవాడు అని చెప్పేస్తుంది. ఇంకా ముర
అని స్త్రీకి జన్మించడం వలన వీరి వంశము మౌర్య వంశము అనే పేరు వచ్చింది అంటున్నాడు. ముద్రరాక్షసం అనే గ్రంథంలో బుద్ధుని కాలం నుండి ఉన్నటువంటి ఒక తెగ మౌర్య అనే తెగ, ఆ మౌర్య అనే క్షత్రియ తెగకు చెందిన వాళ్ళే మౌర్యులు అనే పదం వచ్చిందంటారు. అదే ఇదే ముద్ర రాక్షసం గ్రంథంలో నందరాజుకున్నటువంటి భార్యలలో ఒక ఆమె పేరు ముర. ఆ ముర అనే సంతతి నుంచి వీరు రాజ్యానికి వచ్చారు కాబట్టి మౌర్య అనే పదము రావడం అనేది జరిగింది అని చెప్పుకుంటున్నారు. మౌర్య శతాబ్దాల నుంచి వచ్చే మౌర్య శబ్దం నుంచి వచ్చిందనే ఒక సిద్ధాంతము ఉన్నది. చంద్రగుప్త మౌర్యుడు సాధించినటువంటి కార్యాలు, ఘనకార్యాలు రెండున్నవి. చంద్రగుప్త మౌర్యుడు సాధించినటువంటి విజయాలు, వాయవ్య భారతదేశాన్ని గ్రీకుల దేశం గ్రీకుల నుండి స్వాధీనం చేసుకున్నాడు. వాయవ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీనం చేసుకున్నాడు. రెండవది, నందరాజులను ఓడించి మగధను ఆక్రమించాడు. నందరాజులను ఓడించి మగధను ఆక్రమించి నందరాజ శిథిలాల మీద మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చను, ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రమే ఇంపార్టెంట్, ఎగ్జిట్ వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు అంతేగా. చంద్రగుప్త మౌర్యునికి రాజ్యస్థాపనలో సహాయపడినవాడు కౌటిల్యుడు. కౌటిల్యునికి చాణక్యుడు, విష్ణుగుప్తుడు అనేక పేర్లు ఉన్నవి. అండ్ దెన్ ఈ చంద్రగుప్త మౌర్యుడు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, చంద్రగుప్త మౌర్యుడు మొట్టమొదట రాజ్యస్థాపన ఏ ప్రాంతంలో చేశాడు అంటే పంజాబు సింధు ప్రాంతంలో చేశాడు. చంద్రగుప్త మౌర్యుడు మొట్టమొదటిసారిగా రాజ్యస్థాపన ఎక్కడ చేశాడు అంటే పంజాబు సింధు ప్రాంతంలో రాజ్యస్థాపన చేశాడు. ఆ తర్వాత నందరాజులను ఓడించి నందరాజ్యాల మీద ఈ సామ్రాజ్యం స్థాపించబడింది. ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు క్వశ్చన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకంటే, చంద్రగుప్త మౌర్యుడు రాజ్యస్థాపన మొదట ఏ ప్రాంతంలో చేశాడు, పంజాబ్ సింధు ప్రాంతంలో చేశాడు. అదే ఎజ్జిటి వాళ్ళైతేనేమో మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడిని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మౌర్య అలెగ్జాండరు భారతదేశమే జయించి వాయవ్య ప్రాంతాన్ని జయించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, చంద్రగుప్త మౌర్యుడు రాజ్యస్థాపన చేసిన తర్వాత భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో అలెగ్జాండర్ ఆక్రమించినటువంటి ప్రాంతాలను తిరిగి జయించడం అనేది జరిగింది. సో కాబట్టి అలెగ్జాండర్ మరణించిన తర్వాత అతని సేనాధిపతులు అతని యొక్క రాజ్యాన్ని పంచుకున్నారు. అందులో సెల్యూకస్ నికేటరు అనేవాడు సిరియా దేశానికి రాజయ్యాడు. అలెగ్జాండర్ సేనాధిపతులలో ఒకడైనటువంటి సెల్యూకస్ నికేటరు సిరియా దేశానికి రాజయ్యి, అలెగ్జాండర్ జయించినటువంటి ప్రాంతాలు భారతదేశంలో ఉన్నవి, వాటిని చంద్రగుప్త మౌర్యుడు ఆక్రమించాడు కాబట్టి వాటిని తిరిగి జయించుదామని ఆయన 305 సంవత్సరంలో భారతదేశానికి రావడం అనేది జరిగింది. సెల్యూకస్ నికేటర్కు చంద్రగుప్త మౌర్యునికి క్రీస్తుపూర్వం 305 సంవత్సరంలో యుద్ధం జరిగింది. చంద్రగుప్త మౌర్యునికి తర్వాత సెల్యూకస్ నికేటర్కు క్రీస్తుపూర్వం 305 సంవత్సరంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధ భూమిలో సెల్యూకస్ నికేటర్ ఓటమి చెందాడు, చంద్రగుప్త మౌర్యుడు విజయం సాధించాడు. మరి ఈ ఇద్దరి మధ్యన సంధి కుదిరింది. ఈ సంధి ప్రకారంగా బీరటు, కాందహార్, కాబూల్, బెలూచిస్తాన్, సెల్యూకస్ నికేటర్ తన రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి బీరట్, కాందహార్, కాబూలు, బెలూచిస్తాన్ రాష్ట్రాలను చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చాడు. మరియు పైగా తన కూతురు హెలీనాను కూడా చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత తన రాయబారిగా మెగస్తనీసును పంపాడు. సెల్యూకస్ నికేటరు చంద్రగుప్త మౌర్యుని చేతిలో యుద్ధ భూమిలో ఓటమి చెంది తన కూతురునిచ్చి వివాహం చేయడమే కాకుండా తన రాయబారిగా మెగస్తనీస్ అనే వాణ్ణి ఇతని ఆస్థానానికి పంపడం అనేది జరిగింది. మెగస్తనీసు ఇతని ఆస్థానంలో ఉండి భారతదేశంలో తను చూసినటువంటి వాటి విషయాలను పేర్కొంటూ ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించాడు. చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్కు 500 ఏనుగులను బహుకరించాడు.
500 ఏనుగులను బహుకరించడం అనేది జరిగింది. బిడ్డనిచ్చాడు, రాయబారిని పంపిండు, కాబట్టి ఈయన కూడా కృతజ్ఞతగా అతనికి ఒక 500 ఏనుగులను బహుకరించాడు. చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్కు 500 ఏనుగులను బహుకరించాడు. ఆ తర్వాత శకరాజు రుద్రధాముడు, శకరాజు అయినటువంటి రుద్రధాముడు జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం ప్రకారంగా సౌరాష్ట్ర ఈ గుప్తుల మౌర్యుల రాజ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. సౌరాష్ట్ర గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రాంతం పేరు సౌరాష్ట్ర. సౌరాష్ట్ర అనేది గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రాంతము పేరు. ఇంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలన్నీ ఎట్లా ప్రాంతాలుగా ఉండేవో గుజరాత్లో కూడా సౌరాష్ట్రము అనేది కూడా ఒక రాష్ట్రము పేరు. ఆ శక రుద్రధామరుడు అనే రాజు జునాగఢ్ అనే శాసనాన్ని వేయించాడు. ఆ శాసనం ప్రకారంగా గుజరాత్లో ఉన్నటువంటి సౌరాష్ట్రము చంద్రగుప్త మౌర్యుల రాజ్యంలో భాగంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు తన అవసాన దశలో రాజ్యంలో బాగా క్షామం సంభవించింది, కరువు సంభవించింది. ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతుంటే ప్రజల ఇబ్బందులను చూడలేక సింహాసనాన్ని తన కుమారుడైనటువంటి బిందుసారునికి అప్పచెప్పాడు. సింహాసనాన్ని తన కుమారుడైనటువంటి బిందుసారునికి అప్పగించి తను జైన మతాన్ని తీసుకున్నాడు. జైన మతాన్ని తీసుకొని భద్రబావుడు అనే వ్యక్తిని వెంటబెట్టుకొని జైనమత సన్యాసి అయినటువంటి భద్రబాహుని ఎంటబెట్టుకొని మైసూరు సమీపంలోని శ్రావణ బెల్గోలాకు రావడం అనేది జరిగింది. శ్రావణ బెల్గోలాకు వచ్చాడు. శ్రావణ బెల్గోలాకు వచ్చి కఠినమైన ఉపవాసం, దాన్ని ఏమంటామంటే సల్లేఖన వ్రతము. మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇట్లా కూడా వస్తుందండి, సల్లేఖన వ్రతము ఏ మతానికి సంబంధించినది? జైన మతానికి సంబంధించినది. రెండవ క్వశ్చన్, సల్లేఖన వ్రతము ఆచరించి మరణించిన భారత చక్రవర్తి ఎవరు? సల్లేఖన వ్రతం చేసి మరణించిన భారత చక్రవర్తి ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు అనేవాడు సల్లేఖన వ్రతం చేసి మరణించాడు. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు తన పరిపాలన చేసేటప్పుడు వ్యవసాయం కొరకు మంచినీటి కోసము గుజరాత్లో సుదర్శనం అనే తటాకాన్ని త్రవ్వించాడు. చాలా చాలా ఇంపార్టెంటు. సుదర్శన తటాకాన్ని గుజరాత్లో త్రవ్వించిన భారత చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత మౌర్యుల పాలన తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి ఆధారాలను తీసుకున్నట్లయితే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రము, తర్వాత ఈ మెగస్థనీస్ అనేవాడు ఇండికా గ్రంథం రాశాడు. ఆ ఇండికా గ్రంథంలో ఆనాటి భారతదేశ పాలన విధానాలను వివరిస్తూ సామాజిక ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ రాశాడు. పాటలీపుత్ర నగర పాలన గురించి రాశాడు. ముఖ్యంగా భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అని చెప్పాడు. మరియు భారతదేశంలో 7 కులాలు ఉన్నవి అని రాశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన బిట్టు. మెగస్థనీసు గ్రీకు భాషలో ఇండికా గ్రంథం రాశాడు. ఇండికా గ్రంథంలో భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నవి అని రాశాడు. 7 కులాలు ఉన్నవి. ఇండికా గ్రంథంలో ఏ నగర పాలన గురించి పేర్కొనబడింది? పాటలీపుత్రము. ఏ నగర పాలన గురించి? పాటలీపుత్రము అనేక నగర పాలన గురించి పేర్కొనడం అనేది జరిగింది. పాటలీపుత్ర నగర పాలన గురించి, సైనిక మండలాల గురించి పూర్తి వివరాలుగా ఉన్నది. నగర పాలన గురించి, సైనిక మండలాలు ఎలా ఉన్నాయి గురించి రాశాడు. బానిసలు లేరని చెప్పిండు. భారతదేశంలో 7 కులాలు ఉన్నాయి. బహుశా ఆ రోజు ప్రజలు అనుసరించే వృత్తులే ఆయన దృష్టిలో కులాలై ఉండవచ్చు. సో చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ చనిపోయాడండి? మైసూరు సమీపంలోని శ్రావణ బెల్గోలాలో చనిపోయాడు. చంద్రగుప్త మౌర్యుడు సింహాసనాన్ని ఎవరికి అప్పగించాడు? తన కుమారుడైనటువంటి బిందుసారునికి అప్పగించాడు. చంద్రగుప్త మౌర్యుని తర్వాత అతని కుమారుడు బిందుసారుడు అనేట ఆయన రాజ్యానికి వచ్చాడు. బిందుసారుడు క్రీస్తు పూర్వం
297 సంవత్సరం నుంచి 273 సంవత్సరాల మధ్యకాలంలో 297 273 సంవత్సరాల మధ్యకాలంలో బిందుసారుడు అనేవాడు పరిపాలించాడు. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు. బిందుసారుడు అశోక చక్రవర్తి యొక్క తండ్రి. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యునికి కుమారుడు, అశోక చక్రవర్తికి తండ్రి. బిందుసారుడు పశ్చిమాసియా దేశాలతోటి మంచి స్నేహ సంబంధాలను కలిగి ఉండేవాడట. పశ్చిమాసియా దేశాలతోటి మంచి స్నేహ సంబంధాలను కలిగి ఉండేవాడు. ఈ బిందుసారుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు తక్షశిలలో తిరుగుబాటు అనేది జరిగింది. బిందుసారుని కాలంలో ఎక్కడ తిరుగుబాటు జరిగిందంటే తక్షశిలలో. మౌర్యుల కాలంలో 4 రాష్ట్రాలు ఉన్నవి. 1 తక్షశిల అనే ప్రాంతము, 2 బెంగాల్ ప్రాంతము, 3 మధ్య ప్రాంతము, ఆ తర్వాత 4 దక్షిణ సువర్ణగిరి అనేక ప్రాంతం. అందులో తక్షశిల అనే ప్రాంతం భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతము. ఇప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతమే వాయవ్య ప్రాంతము. ఆ వాయవ్య ప్రాంతంలో తక్షశిల అనే ప్రాంతం ఉంటుంది. ఆ తక్షశిల ప్రాంతంలో తిరుగుబాటు జరిగినాయి. తక్షశిలలో తిరుగుబాటు జరిగినప్పుడు ఉజ్జయిని ప్రాంతానికి గవర్నర్గా ఉన్నటువంటి అశోక చక్రవర్తిని ఆ తిరుగుబాటును అంచడానికి పంపడం అనేది జరిగింది. అశోక చక్రవర్తి తక్షశిలకు వెళ్ళి తక్షశిలలో జరిగినటువంటి తిరుగుబాటును మొత్తం పూర్తిగా అంచివేయడం అనేది జరిగింది. తర్వాత బిందుసారుడు సిరియా దేశపురాజు మొదటి ఆంటియోకస్ సోత్తర్ ఈజిప్టు రాజు టాలమీ ఫిలడెల్ఫస్లు తమ రాయభారులను ఇతని ఆస్థానానికి పంపడం అనేది జరిగింది. సెల్యూకస్ మనకు బిందుసారుడు పశ్చిమాసియా దేశాలతోటి స్నేహ సంబంధాలను ఏర్పరచుకున్నారు కాబట్టి సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు మొదటి ఆంటియోకస్ సోత్తర్ అలాగే ఈజిప్టు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు టాలమీ ఫిలడెల్ఫస్. వీరిద్దరు కూడా ఇతని యొక్క స్నేహ సంబంధాలను కాంక్షిస్తూ ఇతని ఆస్థానానికి రాయబారులను పంపడం అనేది జరిగింది. ఆ తర్వాత చాణుక్యుడు చంద్రగుప్త మౌర్యునికి కొంతకాలము మంత్రిగా, మహామంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. అంటే ప్రధానమంత్రిగా చాణుక్యుడు లేదా కౌటిల్యుడు విష్ణుగుప్తుడు అనేవాడు మొదట ఎవరికి ప్రధానమంత్రిగా ఉన్నాడు? చంద్రగుప్త మౌర్యునికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఎవరికి ప్రధానమంత్రిగా ఉన్నాడు? బిందుసారునికి కూడా ప్రధానమంత్రిగా ఉన్నాడు. అశోక చక్రవర్తి బౌద్ధ అజీవక శాఖ సన్యాసుల కొరకు బారాబర గుహలను తొలిపించాడు కాబట్టి అవి మాత్రమే మనకు కనిపిస్తున్నవి. మౌర్యుల కాలంలో చెక్కతోటి నిర్మాణాలు చేశారు కాబట్టి ఆ చెక్క చెదలు పట్టుకొని ఉండిపోవడం అనేది జరిగింది. కాబట్టి పురావస్తు ఆధారాలు అంటే కేవలము అశోకుని యొక్క 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు మాత్రమే మనకు ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే సాహిత్య ఆధారాలను తీసుకున్నట్టయితే కౌటిల్యుడు అనేవాడు అర్ధశాస్త్రం అనే గ్రంథం రాశాడు. తర్వాత మెగస్థనీసు ఇండికా అనే గ్రంథం రాశాడు. విశాఖదత్తుడు దేవీ చంద్రగుప్తం అనే గ్రంథము రాశాడు. ముద్రరాక్షసం అనే గ్రంథము మౌర్యుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా శాసన సాహిత్యమును, పురావస్తు ఆధారాలు మౌర్యుల గురించి తెలుసుకోవటానికి మనకు ప్రధానంగా ఉపయోగపడుతున్నటువంటి గ్రంథాలు. మౌర్య చంద్రగుప్తుడు మొట్టమొదటిసారిగా రాజ్యస్థాపన ఎక్కడ చేశాడంటే భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో, అంటే ఈ పశ్చిమ ప్రాంతంలో వాయవ్య ప్రాంతంలో రాజ్యస్థాపన చేశాడు. తర్వాత నందులను ఓడించి నందరాజ్యాన్ని కబులించేసి రాజ్యస్థాపన చేసుకోవడం అనేది జరిగింది. చంద్రగుప్త మౌర్యుని కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటంటే గుజరాత్లో సుదర్శనం అనే తటాకం అనే దాన్ని త్రవ్వించాడు. సుదర్శన తటాకము దేని కొరకు చూపించాడంటే వ్యవసాయం కొరకు మంచినీటి సౌకర్యాల కొరకు సుదర్శనం అనే తటాకాన్ని ఇతను త్రవ్వించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ చంద్రగుప్త మౌర్యుని కాలంలో
సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ సేనాధిపతులలో ఒకడైనటువంటి సెల్యూకస్ నికేటరు భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ వస్తే ఇద్దరి మధ్యన 1905లో యుద్ధం జరుగుతుంది. యుద్ధ భూమిలో సెల్యూకస్ నికేటర్ ఓడిపోతాడు. ఓడిపోయి తన రాయబారిగా మెగస్తనీస్ మౌర్యుల యొక్క ఆస్థానానికి పంపుతాడు. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రాసి భారతదేశంలో ఆనాడు బానిస వ్యవస్థ లేదు అని చెప్పేశాడు. పైగా ప్రజలందరూ కూడా నీతి వర్తనులే అని చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో ఆనాడు 7 కులాలు ఉన్నవి. భారతదేశంలో 8 కులాలు? 7 కులాలు ఉన్నవి అని చెప్పి చంద్రగుప్తం 7 కులాలు ఉన్నాయని పేర్కొనడం అనేది జరిగింది ఇండికానిక గ్రంథంలో. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు తన పరిపాలన యొక్క చివరి దశలో జైన మతాన్ని తీసుకున్నాడు. తన రాజ్యం యొక్క పరిపాలన చివరి కాలంలో విపరీతమైన కరువు తాండవించింది. ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను చూసి తట్టుకోలేక సింహాసనాన్ని తన కుమారుడైనటువంటి బిందుసారునికి అప్పగించేసి భద్రబావుడు అని ఒక జైనమత సన్యాసి ద్వారా దక్షిణ భారతదేశానికి వస్తాడు. దక్షిణ భారతదేశంలో ఎక్కడికి వస్తాడంటే మైసూర్ సమీపంలోని శ్రావణ బెలగోల అనే ప్రాంతానికి వస్తాడు. ఆ శ్రావణ బెలగోలలో సల్లేఖన వ్రతము అంటే కఠినమైన ఉపవాసం చేసి ఈయన మరణించడం అనేది జరిగింది. కఠినమైన ఉపవాసం చేసి మరణిస్తాడు. ఇతని తర్వాత ఇతని కుమారుడు బిందుసారుడు, చంద్రగుప్త మౌర్యుని తర్వాత అతని కుమారుడు బిందుసారుడు అనేవాడు అధికారంలోకి వచ్చాడు. ఈ బిందుసారుడు క్రీస్తుపూర్వం 297 నుంచి 273 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించాడు. చంద్రగుప్త మౌర్యునికి కుమారుడైతాడు. అశోక చక్రవర్తికి తండ్రి కావడం అనేది జరిగింది. చంద్రగుప్త మౌర్యునికి ఉన్నటువంటి ప్రధానమైన బిరుదు అమిత్రఘాత. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టు. బిందుసారునికి ఉన్నటువంటి బిరుదు అమిత్రఘాత. బిందుసారునికి ఏమని బిరుదు ఉందండి? అమిత్రఘాత అనే బిరుదు ఉన్నది. బిందుసారుడు పశ్చిమాసియా దేశాలతోటి స్నేహపూర్వకమైనటువంటి దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు పశ్చిమాసియా దేశాలతోటి. అయితే బిందుసారుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో తక్షశిల అనే రాష్ట్రం, భారతదేశం యొక్క వాయువ్య ప్రాష్ట్రం, ఈ ప్రస్తుతం ఇప్పుడు జమ్మూ కాశ్మీరంలో భాగంగా ఉంటుంది. ఆ తక్షశిలలో తిరుగుబాటు జరిగితే ఉజ్జయినికి ప్రాంతానికి గవర్నర్గా ఉన్నటువంటి అశోక చక్రవర్తిని పంపితే అశోక చక్రవర్తి వెళ్ళి తక్షశిలలో జరిగినటువంటి తిరుగుబాటును పూర్తిగా అణచివేయడం అనేది జరిగింది. అయితే ఈ బిందుసారుని యొక్క మిత్రుడు సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న మొదటి ఆంటియోకస్ సుత్తర్ అనేవాడు ఇతనికి మంచి స్నేహితుడు. ఎవరికి? బిందుసారునికి. బిందుసారుని యొక్క స్నేహితుడు ఎవరు? సిరియా దేశపు రాజైన మొదటి ఆంటియోకస్ అనేవాడు సుత్తర్. ఈ మొదటి ఆంటియోకస్ ఈయన చేసినటువంటి అనేక యుద్ధాలలో ఈయనకి చేదోడు వాదోడుగా ఉండడం అనేది జరిగింది. అలాగే ఈజిప్టు రాజు టాలమీ ఫిలడెల్ఫస్ తమ రాయభారులను బిందుసారుని యొక్క ఆస్థానానికి పంపడం అనేది జరిగింది. అట్లాగే చంద్రగుప్తుని మహామంత్రిగా కొంతకాలము కౌటిల్యుడు అనేవాడు ఇతనికి మహామంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. ఇది అండి మనకు మౌర్య సామ్రాజ్యం మగధ ఔన్నత్యము. భారతదేశంలో 13 రాజ్యాలు ఉంటే ఆ 13 రాజ్యాలలో మగధ రాజ్యం అనేది బలమైన రాజ్యంగా ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే మగధ ప్రాంతంలో ఇనుపగనులు కనుగొనబడినవి. ఆ ఇనుపగనులు ఈ కనుగొన్న ప్రాంతమే ఇప్పుడు పాటలీపుత్రం అని చెప్పుకుంటాం బీహార్ రాష్ట్రము. తూర్పు ఉత్తరప్రదేశ్ కోసల రాజ్యాన్ని మగధ రాజ్యము తనలో విలీనం చేసుకొని గొప్ప బలమైన రాజ్యంగా ఆవిర్భవిస్తుంది. అంతే మగధ రాజ్య ఔన్నత్యానికి పునాదులు వేసిన రాజ్యం మొదటి రాజవంశము హర్యాంక వంశం. తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు శేషునాగ వంశం వారు. ఆ తర్వాత శేషునాగ వంశం తర్వాత అధికారంలోకి వచ్చిన వారు నందవంశం. తర్వాత మౌర్య వంశం వారు కూడా అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.